హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ లక్ష్మీ సూర్య టైల్స్ వర్క్. మీరు చూస్తున్నారు ఈరోజు మన ఛానల్లో గ్రానైట్ వర్క్కి ఎలా పాలిష్ చేయాలి. అదే మనం బొద్దు పెట్టిన తర్వాత ఇలా షార్ప్గా ఉంటుంది. షార్ప్గా ఉన్నదాన్ని మనం గ్రానైట్ ఏ కలర్లో ఉందో ఆ కలర్లో తీసుకురావడానికి మనం చాలా వర్క్ చేయాలి. అంటే ఒక్కొక్క బిట్టు తర్వాత బిట్టు, బిట్టు తర్వాత బిట్టు మారిస్తే అవుతుంది. ఫస్ట్ గ్రైండింగ్ వీలు, అదే కటింగ్ అండి. కటింగ్ కట్ అవుతుంది అన్నమాట, దీంతో కటింగ్ బ్లేడ్ ఎలా ఉంటుంది అలాగా థిక్నెస్గా ఉంటుంది. దాంతోనే మనం ఇసని బిగించాం చూసారు కదా స్టార్టింగ్లో. బిగించి ఫస్ట్ అంతా ఒక మాదిరి ఒక లైన్ అంతా ఇలా తీసుకొచ్చి అలాగే టాప్ కూడా ఒకసారి లెవెల్ చేసి కటింగ్ చేసినప్పుడు కొంచెం కొంచెం అలాగే తేడాలు ఉంటాయి కాబట్టి పెట్టినప్పుడు కాయ బెన్ను ఉండడం ఏదో జరుగుతుంటే చెప్పింది. అలాంటివన్నీ ఇప్పుడు అలా ఏకదం లెవెల్ చేసుకు రావాలి. లెవెల్ చేసుకొచ్చినాక మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేపు ఎడ్జ్ పాలిష్ కొంతమంది చేస్తుంటారు, కొంతమంది ఆఫ్ రౌండ్లో చేస్తూ ఉంటారు. ఎలా కావాలంటే ఆ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇది అయిపోయినాక నెక్స్ట్ బిట్ మారుస్తుంటాం చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి 60 నెంబర్ కానీ 46 నెంబర్ కానీ గ్రైండింగ్ స్టోను బిగించుకోవాలి. ఎలా ఉంటుంది అది ఈ కలర్లో చూడండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ బిట్ చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి 2nd నెంబర్ గ్రైండింగ్ వీలు, ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది. కంపెనీ ఏదైనా కానీ సూర్య పాలిష్ తీసుకోండి. సూర్య పాలిష్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ 3rd నెంబర్ వేయాలండి, ఇది యెల్లో కలర్లో ఉంటుంది. ఇది ఎందుకంటే ఈ బొద్దు మనం ఎందుకు పెట్టుకుంటామంటే వాటర్ ఎప్పుడైనా స్టవ్ క్లీన్ చేసేటప్పుడు వాటర్ అది కిందకు వచ్చేయకుండా, అలాగే ఉడ్డు వరకు అది ఉంటుంది కిందనే అది పాడైపోకుండా, అలాగే పొయ్యినది ఏదైనా పొంగినప్పుడు పాలు కానీ లేదా మరేదైనా ద్రవ పదార్థం కానీ పొంగి డైరెక్ట్గా ఈ బొద్దు మనం పెట్టడం వల్ల కిందకు రాకుండా, అలాగే ప్లాట్ఫామ్ బిగించేటప్పుడు కొంచెం సింక్ స్టీల్ సింక్ ఉంది కదండి, ఆ స్టీల్ సింక్ వైపు స్లో పిచ్చి కొనే సరుకు అయితే అటువైపు పోతుంది ఫ్రెండ్స్, ఇబ్బంది ఉండదు. డోంట్ వరీ, మీకు మీరు ఎప్పుడైనా మీరు నేర్చుకోలేదు పెట్టేటప్పుడు అలా పెట్టండి. లేదు వాంగ్స్ అయితే మాత్రం కంపల్సరీ బాబు మనకు అటువైపు కొద్దిగా స్లోప్ కావాలని చెప్పండి వర్కర్తోనే. నెక్స్ట్ వచ్చేసరికి 4 అండ్ 5 నెంబర్ చేయాలండి. నేను 20 నెంబర్స్ వేస్తే వీడియోలు అంత ఎక్కువతో ఉద్దేశంతో తగ్గించి చూపించడం జరుగుతుంది. ఈ రెండు మ్యాక్సిమం అదే ఒకటి కొంచెం బ్రిక్ రెడ్ కొంచెం లైట్ రెడ్ ఉంటుందండి, రెండు ఒకేలా ఉంటాయి. ఇది అయిన తర్వాత లాస్ట్లోని బఫింగ్ వీల్ ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న గీతలు ఉంటే బఫింగ్ వీల్ ఉంటుంది, 600 కానీ 1000 కానీ 400 కానీ ఆ బఫింగ్ వీల్ వేయండి. లేకపోతే ఇది నీట్గానే వచ్చేస్తే బఫింగ్ వీల్ కూడా వేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్లీనింగ్ అండ్ ప్రాసెస్ ఉంటుందండి, ఇది అయిపోయినాక క్లీనింగ్ చేసుకోవడమే. నీట్గా నెక్స్ట్ ఇంకోటి ఉంటుందండి, మర్చిపోయాను, అదే గ్యాస్ కనెక్షన్ హోల్ అండి. అది మీకు ఎక్కడ అయితే కావాలో మీకు ఇష్టం వచ్చిన చోట కాకుండా వాళ్ళు పైపు స్టవ్ పెట్టుకుంటారు, అది బ్యాక్ సైడ్ వస్తుందా ముందు వైపు వస్తుందా అన్నది అడిగి స్టవ్ ఎక్కడైతే ఉంటుందో కనెక్షన్ అడిగి వేయండి. దానివల్ల వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు. హోల్ ఎలా వేయాలంటే గ్యాస్ కనెక్షన్ హోల్ నీట్గా పెట్టి పెట్టేటప్పుడు కొంచెం నెమ్మదిగా పెట్టి అక్కడ కొద్ది తడి స్పాంజ్తో తడి పెట్టుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. అలా కొంచెం మిషన్ అటు ఇటు తిప్పుతూ రొటేట్ చేస్తుండాలి. చేస్తుంటే హోల్ ఈజీగానే అయిపోద్ది, ఇబ్బంది ఉండదు.
నెక్స్ట్ క్లీన్ అండ్ ఆయిల్ లేదా ఏదైనా ఆయిల్ కానీ మీకు అందుబాటులో ఉండేది, ఇంజిన్ ఆయిల్ ఆర్ కోకోనట్ ఆయిల్ లేదా వ్యాక్స్, వ్యాక్స్ అంటే వ్యాక్స్ పెట్టేసి క్లీన్ చేసి ఇచ్చేస్తే నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే తప్పకుండా మర్చిపోకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న గంట సింబల్ మాత్రం గట్టిగానే ట్యాప్ చేయాలి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. దీనివల్ల నేను మన ఛానల్లో మీకు అందుబాటులో ఉంటాను, అలాగే మన ఛానల్కి మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నమస్తే ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. శ్రీ లక్ష్మీ సూర్య టైల్స్ వర్క్స్, మీ టైల్స్ చిన్న నరసింహరావు. బాయ్ బాయ్, టేక్ కేర్.